విద్యార్థుల సమస్యలపై పట్టించుకోకుండా ఎన్నెన్నో హామీలు ఇస్తుంది కానీ విద్యార్థులు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదని చెప్పేసి మేము హెద్దేవా చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీకి సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా సిగ్గుచాటు. అదేవిధంగా విద్యార్థి వసతి గృహాలు ఏదైతే ఉన్నాయో ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ని అందించినటువంటి వసతి గృహాలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము. ఇంతవరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నెన్నో హామీలు ఇస్తుంది కానీ ఈ యొక్క అసలు ఈ ఎడ్యుకేషన్ మినిస్టరే ఈ విద్యా వ్యవస్థ పైన మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినప్పటికీ ఇంతవరకు ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్లపై స్పష్టత ఎందుకు ఇవ్వలేదు? లాసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే మొండి దగ్గర కానీ మీరు కొనసాగిస్తే రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దింపడానికి విద్యార్థి ఉద్యమం ఎత్తున ఎగసపడుతుందని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాము. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నెల్లూరు జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయ్యా మంత్రి గారు, మీరు పట్టించుకొని ఈ యొక్క విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎమ్మెల్యేలు ఇంటి ముట్టడికి కూడా మేము వెనకాల పోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.